మనకేం చేయాలో అర్థం కావటమే. దానికి ప్రధానమైనటువంటి కారణం మానవుడు నాగరికత పేరుతో పెచ్చిమీరిపోయినటువంటి అనాగరిక చర్యలు ఈనాడు ఈ స్థితికి వచ్చాయి. మనకి ఇది గాలిలో వస్తున్నటువంటి వ్యాధి కాదు, మనిషికి మనిషి ద్వారా వ్యాపిస్తున్నటువంటి వైరస్. ఈ వ్యాధిని అరికట్టాలంటే మెడిసిన్స్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు, కాకపోతే కొన్ని తాత్కాలికమైనటువంటి ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారం కోసం వచ్చే మనకి ఈ ఫార్ములా ఇంకా వచ్చేపటికి మనకు 1 ఇయర్ పైన పడుతుంది అంటున్నారు. మరి నీరే పడుతుందో ఎంత పడుతుందో తెలియదు. మనకి ఈ వ్యాధితో ఇంకెంతకాలం మనం ఈ సహజీవనం చేయాలో మనకేం చేయాలో అర్థం కావటమే. దానికి ప్రధానమైనటువంటి కారణం మానవుడు నాగరికత పేరుతో పెచ్చిమీరిపోయినటువంటి అనాగరిక చర్యలు ఈనాడు ఈ స్థితికి వచ్చాయి. మనకి ఇది గాలిలో వస్తున్నటువంటి వ్యాధి కాదు, మనిషికి మనిషి ద్వారా వ్యాపిస్తున్నటువంటి వైరస్. ఈ వ్యాధిని అరికట్టాలంటే మెడిసిన్స్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు, కాకపోతే కొన్ని తాత్కాలికమైనటువంటి ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారం కోసం వచ్చే మనకి ఈ ఫార్ములా ఇంకా వచ్చేపటికి మనకు 1 ఇయర్ పైన పడుతుంది అంటున్నారు. మరి నీరే పడుతుందో ఎంత పడుతుందో తెలియదు. మనకి ఈ వ్యాధితో ఇంకెంతకాలం మనం ఈ సహజీవనం చేయాలో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.